మనం ఇప్పుడు ఇంట్లోనే నెయ్యిని సులభంగా చాలా ఈజీగా నండి ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ ఏదైనా కానీ తీసి ఎప్పుడు వచ్చినప్పుడల్లా మనం గిన్నెలో వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ గిన్నె నిండిపోగానే ఒక అంటే చలికాలం అవుతే మనం దాన్ని ఏమోనో ఒక 4-5 గంటల వరకు బయట పెట్టాలి, ఎందుకంటే అది ఉబ్బాలన్నమాట. అదే ఎండాకాలం అయితే 1 గంట చాలు. అది బయట మనం ఆ వెన్నది మేగడ అంటే పాల మీద కానీ పెరుగు మీద కానీ తీసిన మేగడని అది బయట పెట్టిన తర్వాత మనకి దోశకి రుబ్బిన తర్వాత బయట పెడితే మనకి ఎలాగా ఉబ్బుతుందో ఆ టైప్లో మనకి ఆ వెన్న కూడా అలా ఉబ్బి ఉంటుందన్నమాట. అది గుర్తు. అప్పుడు మనం ఏం చేయాలంటే చలికాలంలోనూ గోరువెచ్చటి కన్నా కొంచెం వేడిగా ఉండే నీళ్ళని ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి వాటర్ని మనం దగ్గర పెట్టుకోవాలి. ఇదంతా ఉబ్బింది కదండి, దాన్ని ఏమైనా మూకుడులో వేసి దాన్ని మనం ఏమైనా మెల్లిగా స్పూన్తో కానీ మజ్జిగ కవ్వమంటాం కదా, పూర్వకాలం మన పెద్దవాళ్ళు అందరూ చేస్తుండేవాళ్ళు మజ్జిగ వెన్న తీసేవాళ్ళు పాల మజ్జిగలు పెరుగులోంచి. ఆ విధంగా మనం దేంతోటైనా చేయొచ్చు, లేదంటే సులభంగా చేత్తో చేస్తే మనకి ఆ చిన్న చిన్న గట్టి గట్టిగా ఉంటాయి కదండి మీగడలో వచ్చేవి, అది కూడా మనం చేత్తో అవుతే ఈజీగా మెత్తగా చేయొచ్చు అన్నమాట. అది ఈ విధంగా మనం ఒక 5-6 సార్లుగా మనం మూకుడులో దాన్ని వెన్నని ఇలా రబ్ చేస్తూ అంటే ఇలా రౌండ్గా ఇప్పుడు ఇందాక చూపించిన విధంగా చేస్తే ఈ చేసిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది దగ్గర దగ్గరగా. చూసారుగా ముందు ఎలా వచ్చిందో. ఆ సమయంలో మనం చల్లటి అంటే మనం చలికాలంలో చెప్పాను కదా ఇందాక కొంచెం వెచ్చటి వేడి నీళ్ళు ఎండాకాలంలోనూ ఫ్రిడ్జ్ వాటర్ చల్లటి నీళ్లు వాడుకోవాలి. ఇప్పుడు ఇలా వెయ్యగానే ఏమైంది చూసారు ఎంత మార్పు వస్తుందో. వేస్తూ వేస్తుంటేనే మనం కష్టపడకుండానే ఆ వెన్నలాగా ఉబ్బినది గట్టిగా మనకి నీళ్లు వేరు మనకి స్వచ్ఛమైన వెన్న బయటకు వస్తుంది. చూసారా ఎంత సులభ పద్ధతిలో వచ్చేసిందో. అదన్నీ చేసిన తర్వాత మనం నీళ్ళల్లో 4-5 సార్లు ఆ చిన్న చిన్న వస్తాయి కదా అవన్నీ పోయేటట్టుగా మనం కడుక్కోవాలి. కడిగి పెట్టిన తర్వాత వెన్న ఇలా శుభ్రంగా ఇలా గట్టిగా ఉంటుంది. దాన్ని మనం స్టవ్లో పెట్టుకొని మనం కొంచెం ఫస్ట్ అయితే మనం సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే స్టవ్ వెలిగించి మంట రాగానే అది ఫస్ట్ పొంగుతుందండి, దానివల్ల మనం తగ్గించుకోవాలి. తర్వాత మనం దగ్గర ఉన్నామంటే కొంచెం హైలో పెట్టుకొని కదుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా కదుపుతూ ఉంటే ఇగో ఈ విధంగా ఇలా నురగనురగ వస్తుంది. ఆఖరిలో ఇగో నెయ్యి వేరుగా నురగ బయటకు వస్తుంది. ఇప్పుడు మాత్రం కంపల్సరీ మనం స్టవ్ సిమ్లో పెట్టే ఉంచుకోవాలి. అంతా చేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం వడపోసి పెట్టుకుంటే చూసారా నీళ్ళలా బయటకి ఏమో నెయ్యి పైకి వచ్చి కింద మాత్రం పూసలు పూసల్లాగా చూస్తుంటేనే ఎంతో బాగా అనిపిస్తుంది కదా. అలా కమ్మటి నెయ్యి వస్తుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం తమలపాకు వేసుకుంటారు ఆఖరిని ఉడుకుతున్నప్పుడు, అదే ఇందాక నెయ్యి తయారవుతున్నప్పుడు. కొంతమంది మెంతులు వేసుకుంటారు, కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి. ఈ విధంగా మనం సులభ పద్ధతిలో నెయ్యిని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.